Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. విష్ణు వర్ధన్ రెడ్డిపై చెప్పుతో దాడి బీజేపీ సంచలన నిర్ణయం. ఏపీ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డిపై 2 రోజుల క్రితం ఏబిఎన్ ఛానల్ డిబేట్ లో అమరావతి జేఏసీ నేత కొడుకలపూడి శ్రీనివాస్ చేసిన దాడి 2 తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ముఖ్యంగా మీడియాలో దిగజారుతున్న విలువలపై ప్రజాస్వామిక వాదులు, జర్నలిస్టులు, ఆలోచనాపరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విష్ణువర్ధన్ రెడ్డిపై ఓ పథకం ప్రకారమే దాడి జరిగిందనే అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఆ అనుమానాలకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వ్యవహార శైలి మరింత బలం చేకూరుస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డిపై దాడి ఎంతో బాధ కలిగించింది. విష్ణుపై దాడికి పాల్పడ్డ డాక్టర్ కొడికలపూడి శ్రీనివాసరావు ఇక మీదట నా డిబేట్ లో కనిపించరు, ఆయన నా డిబేట్ నుంచి శాశ్వతంగా బహిష్కరిస్తున్నా అని ఏబిఎన్ డిబేట్ సమన్వయకర్త వెంకటకృష్ణ ప్రకటించారు. తన మాటను ఆయన కనీసం 24 గంటలు కూడా నిలబెట్టుకోలేకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. బుధవారం సాయంత్రం 7:05 ఇదే వెంకటకృష్ణ డాక్టర్ కొలుకుపూడి శ్రీనివాసరావుతో ప్రత్యేక లైవ్ షో నడపడం అందరినీ ఆశ్చర్యపరిచింది. దీంతో ఈ వివాదానికి ముగింపు పలుకుతారని అందరూ ఆశించారు. అలా కాకుండా పుండు మీద కరం చల్లినట్లుగా విష్ణువర్ధన్ రెడ్డిపై దాడి ఎందుకు చేయాల్సి వచ్చిందో శ్రీనివాసరావుతో చెప్పించడం గమనార్హం. బీజేపీకి ఇదే చిరెత్తేలా చేసింది. ఇకపై ఆ టీవీ ఛానల్ను, పేపర్ను బహిష్కరిస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. పత్రికా ప్రమాణాలు, టీవీ ఛానల్ నైతిక విలువలను గాలికి వదిలేసి టీడీపీ కరపత్రికగా ప్రసాద సాధనంలో పనిచేస్తున్న ఏబిఎన్ ఆంధ్రజ్యోతిని బహిష్కరిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. టీడీపీ ప్రయోజనాల కోసం బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డిపై దాడికి పాల్పడిన వ్యక్తి మీద కేసు నమోదు చేయకుండా మళ్లీ ఆయన్ను చర్చకు ఆహ్వానించడం సిగ్గుచేటని పేర్కొంది. మీడియా ముసుగులో టీడీపీ ప్రయోజనాల కోసం పనిచేస్తున్న ఏబిఎన్ ఆంధ్రజ్యోతి టీవీ ఛానల్ను, ఆంధ్రజ్యోతి పేపర్ను ఇకపై విలేకరుల సమావేశాలకు ఆహ్వానించరాదని నిర్ణయించినట్లుగా బీజేపీ ఆ ప్రకటనలో వెల్లడించింది. అలాగే ఆ టీవీ ఛానల్ చర్చా కార్యక్రమాల్లో బీజేపీ ప్రతినిధులు పాల్గొనరాదని నిర్ణయించినట్లుగా తెలిపింది. ఈ నిర్ణయాన్ని ఉల్లంఘిస్తూ తమకు నచ్చిన వారిని టీవీ ఛానల్కు పిలిచి పార్టీ వాయిస్ గా ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఆంధ్రజ్యోతి యాజమాన్యం బేషరతగా క్షమాపణ చెప్పే వరకు ఈ బహిష్కరణ కొనసాగుతుందని బీజేపీ స్పష్టం చేసింది.